కుటుంబీకులకు వస్తానండి. అటువంటి భయం ఆ కుటుంబానికి లేదు. ఆ రోజున ముద్దుల యాత్ర చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత గెలిచిన తర్వాత జనాల్లోకి ఎందుకు రాలేకపోయారు, పరదాలు ఎందుకు కట్టుకున్నారు? ఒక సామాన్య వ్యక్తిని కాదు, ఎమ్మెల్యేకి గెలిచిన ఎమ్మెల్యేని కూడా కలవాలి అనంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఉన్నాయంటారా గోపాల్ రెడ్డి గారు? సిద్ధం సభలు చూసారా? మళ్ళీ ఎలా వస్తారండి? ఒక ప్రశ్న అడుగుతానండి గోపాల్ రెడ్డి గారు, నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా వస్తారా, పరదాలు కట్టుకొని వస్తారా? జనాల్లోకి వస్తారని మీరు చెప్తున్నారు, పరదాలు కట్టుకునే మేడం, పద్దాలు కట్టుకుని రావాల్సిన అవసరం ఆ కుటుంబానికి. అపారమైన ధైర్యం గెలిచింది. 2024 వరకు ఎందుకు వచ్చారు పర్దాలు కట్టుకొని? జనాలతో ఎవరితో ఒక పర్సనల్ మీటింగ్ పెట్టారు? ఏ మీటింగ్ కలిసలేదు అనంతపురం, ఏ మీటింగ్ కలిసలేదు. మీరు ఏదో పర్దాలు పడతానంటారు, మీకేం అలవాటు ఏమో పర్దాలు కట్టుకునేవాళ్ళు. రాజధానులు అని చెప్పి ధైర్యంగా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో ఎందుకు అడుగు పెట్టలేదు? ఎంతో మంది మహిళలు ఛాలెంజ్ చేశారు కదా జగన్మోహన్ రెడ్డి. అంటే మీరే ఆడ కొడత, మీరు అంటే మీరే మీరేం కొడతామని భయమనే కొడతామని అసెంబ్లీకి వచ్చి నిజంగా ఆయనకి ఏమన్నా కావాలంటే నిజంగా మేము ప్రతిపక్ష హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం పోరాడతాడు అనుకున్నాం, కానీ ఇలాగా అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోసం పోరాడతారని మేమైతే అనుకోలేదు. ఇలాంటి ఆ నాయకుడినా మేము మీరు విశాఖపట్నం మీరు విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడండి, హోదా గురించి మాట్లాడండి. రాజధాని మారుస్తానంది, విశాఖపట్నంలో మారుస్తానని రుషికొండకి గుండు కొట్టి ప్యాలెస్ కొట్టుతుంది మీ జగన్మోహన్ రెడ్డి గారు. విశాఖపట్నానికి రాజధాని ఎలా మాట్లాడతారు విశాఖపట్నం గురించి? గవర్నమెంట్, అది గవర్నమెంట్ బిల్డింగ్ మేడం, అది 33 ఎకరాలు రాజధాని ప్రజలు ఇస్తే అక్కడ రాజధాని కట్టడం చాతగాని ముఖ్యమంత్రి 150 సీట్లు వచ్చి కూడా 3 రాజధానులు కడతానన్నారు. ఎక్కడన్నా కనీసం ఇటుకన్నా పెట్టాడా మీ జగన్మోహన్ రెడ్డి గారు? ఈ 5 ఏళ్లలో ఏం చేశాడండి? తాడేపల్లి వినండి మేడం, తీసుకొచ్చారు రిబ్బన్లు కట్ చేసి మీరు ఏదో పెద్ద శిలా ఫలకాలు పెట్టుకుంటారా? శిలా ఫలకాలు పెట్టుకుంటే అభివృద్ధి చేసినట్టు కాదండి. ఇంకో విషయం ఏంటంటే ఆ రోజున గ్రాఫిక్స్ అని మాట్లాడారు అమరావతిలో అన్ని బిల్డింగ్లు కడితే గ్రాఫిక్స్ అని మాట్లాడితే ఆ రోజు రైతులు కూడా మాట్లాడారు. ఆ వీడియోస్ మీకు ఏమైనా కావాలంటే యూట్యూబ్ లో సెర్చ్ చేసి చూసుకోండి. గ్రాఫిక్స్ అయితే ఆ గ్రాఫిక్స్ కి దోకట్టని మాట్లాడారు అమరావతి రైతులు. తెలుసు కదా, అంటే మేము గెలిస్తేనేమో ఈవీఎంల ద్వారా గెలిచినట్ట, మీరు గెలిస్తేనేమో చక్కగా జనాలు ఓట్లేసి గెలిచినట్ట. ఏం మాట్లాడతారండి సోషల్ మీడియాలో మీ ఇష్టం వచ్చినట్టు? వైసీపీ బ్యాచ్ అంతా పెయిడ్ ఆర్టిస్టులకు ఇంకా బుద్ధి రాలేదా?